తాండూరు కొడంగల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఓపెన్ గా చెబుతున్నారని వాళ్ళు తీసుకొచ్చే భూమాత వారి మేత కోసమే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ ప్రభుత్వం రావాలంటే రోహిత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు కేసీఆర్. ఆయన ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం. 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్ట్, 3 గంటలు ఇస్తే మస్త్ అవుతది అని మాట్లాడతారు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంటు? ఎన్ని గంటలు ఉండానండి? 24 గంటల 24 గంటల కరెంట్ కూడా ఉంటది. హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగుటింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య, రైతాంగానికి జీవన మరణ సమస్య. కాబట్టి మీరు అందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరణి తీసేస్తామని బాజప్తా చెప్తుంది. మేము పాత పద్ధతే పెడతామని చెప్తాను. మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పట్వారీలు, మళ్ళీ పాత కథ, అదే విధానం కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పానీ నకలు దేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో, అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జినుగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, లారీలు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని. మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేయించిండు పైలట్ రోహిత్ రెడ్డి. సేవాలాల్ సేన వాళ్ళు మద్దతు ప్రకటించిన నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవాలాల్ జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతూ ఉన్నాం. ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్, హైదరాబాద్లో బంజారా హిల్స్, లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారా లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రాన్ని. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినామో మీరందరూ కూడా చూసినారు. చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం. బంజారాల గౌరవానికి చిహ్నంగా తప్పకుండా లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సింది ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తూ ఉన్నా. సేవాలాల్ సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. మరి ఏం పెడతారు దాని కాడ అంటే భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరందరూ ఆలోచన చేయాలి. ధరణి తీసేస్తే ఇవాళ మీకు మేము రైతు బంధు పంపిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా వస్తుంది రైతు బంధు? మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఏ ఆఫీస్కి పోకుండా, ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా బ్రహ్మాండంగా మేము అక్కడ ఎంత వేస్తున్నామో అంత వచ్చి మీ బ్యాంకులో పడుతుంది. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి. డబ్బులు విడుదల చేసుకొని ఏది అవసరం ఉన్నాలో అది కొనుక్కుంటున్నారు.